ఓ ప్రభుత్వ పాఠశాలలో మంచం వేసుకుని రాత్రిలో మొత్తం ఓ టీచర్ ఒంటరిగా నిద్రపోయాడు. అతనిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తుంది. ఎందుకంటే ఇటీవల కొద్ది రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లాలోని జైనత్ మండలం ఆనంద్పూర్ ప్రాథమిక ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న భారీ వృక్షం హఠాత్తుగా కూలిపోయింది. దీంతో పాఠశాలలో దెయ్యం ఉందని విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఈ కార్యక్రమంలోనే ఒక ఖాళీ గది నుంచి అరుపులు వినవస్తున్నాయని విద్యార్థులు మరింత ఆందోళనకు గురయ్యారు. దీంతో వారు పాఠశాలకు రావడం మానేశారు. ఈ క్రమంలో విద్యార్థుల భయం పోగొట్టేందుకు అటు స్కూల్ టీచర్ రవీందర్ రాత్రంతా ఆ గదిలోనే ఒంటరిగా నిద్రించారు. ఉదయం విద్యార్థులు స్కూల్కి వెళ్ళి తలుపు తీయగా తమ టీచర్ రవీందర్ క్షేమంగా ఉండడంతో దయ్యం లేదని ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్థుల భయం పోగొట్టేందుకు టీచర్ తీసుకున్న నిర్ణయంతో ఆయనపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అమావాస్య రోజు దయ్యాలు ఉన్నాయన్న సార్ చెప్పించారు. దయ్యాలు ఏవీ లేవు. పడుకున్నాడు సార్.